హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి భారీగా కురవనున్నటువంటి వర్షాలు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఉత్తరాంధ్ర మధ్యాంధ్రలో ముసురులు పట్టే అవకాశం. వివరాలకు వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, గత వారం కురిసిన వర్షాలు తగ్గాయో లేదో అనుకుంటున్న సమయంలో మరొకసారి భారీ వర్షపాతం నమోదు కానుంది తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మధ్యాంధ్ర తెలంగాణ మీదుగా విస్తరించింది. ఈ అల్పపీడన ప్రభావంతో గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, అదేవిధంగా తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాలు, రంగారెడ్డి, దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్ ప్రాంతాల్లో సాయంత్రానికి ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. రేపు ఉదయానికల్లా వర్షాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరొకసారి తెలంగాణ జిల్లాలో రానున్న 3 రోజుల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదు కానుంది. నైరుతి ఋతుపవనాలు కూడా చురుకుగా తెలంగాణలో కదలడం వల్ల వర్షాలు మరింతగా పెరుగుతున్నాయని ఐఎండీ వాతావరణ కేంద్రం వివరించింది. ఇకపోతే మనకి మధ్యాంధ్రలోని గుంటూరు, కృష్ణా, ముఖ్యంగా తాడికొండ, విజయవాడ, ఏలూరు, మంగళగిరి, రేపల్లె, గుంటూరు, మైలవరం, తిరువూరు, ఆ తర్వాత కాకినాడ, అమలాపురం, మన్యం, అల్లూరు, సీతారామరాజు జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఒరిస్సాలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మోస్తరుగా కురుస్తున్న వర్షాలు ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావంతో మరింతగా పెరుగుతాయి. ప్రతి సంవత్సరం నమోదయ్యే వర్షాల కంటే దాదాపుగా 3 రెట్లు ఎక్కువ వర్షపాతం నమోదైంది ఇప్పటికే తెలంగాణలో. అయితే మరొకసారి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో కూడా మళ్లీ వర్షాలు మొదలవుతాయి. అతి భారీ వర్షాలు కురవనప్పటికీ కూడా మోస్తరు వర్షాలు మరొక 2 రోజుల పాటు ఉంటాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో రానున్న 2 రోజులు. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. అక్కడక్కడ చిరుజల్లు, మోస్తరు వర్షాలు అన్ని జిల్లాల్లోనూ కురుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.